ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ఒకే రోజు అన్ని పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి పవన్ ప్రపంచ రికార్డు సాధించారని కామినేని ప్రశంసించారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందంటున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుని దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ 100 ఏళ్ల పాలన ఏ విధంగా చూస్తారు? చాలా ఒడిదుడుకులు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. చాలా మొత్తం అంతా జరిగినాయి. 100 రోజుల్లో ఏం చేశారు, గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి, ఇప్పుడు రాబోయే రోజులు ఏం చేద్దాం అనేది చెప్పారు. చాలా తప్పులు సరిచేశారు, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ప్రజలకి ఈ 100 రోజుల్లో మాది ఈ ప్రభుత్వం అనే నమ్మకం, అందరికీ కొందరికి ఇబ్బందులు వచ్చినాయి, ఆదుకున్నారు. ఇబ్బందులు రానాళ్ళకి కూడా మనకి ఇబ్బంది వస్తే ఈ ప్రభుత్వం మనకు అండగా నిలబడుతుంది అని వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కానీ ఇంకోటి కానీ ఆ నమ్మకం ప్రజల్లో క్రియేట్ చేశారు. తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం కింద ప్రూవ్ అయింది. మీ వ్యతిరేక పార్టీల్లోని 3 పార్టీలు కలిసి పనిచేయడం చాలా కష్టము అనే ప్రచారం చేశారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది గ్రౌండ్లో? ఇక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు చెప్పింది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుపుకెళ్ళాలి, రాష్ట్రంలోనూ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు వేసి అందరినీ కలిపి తీసుకెళ్ళాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఫైనల్లీ సార్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన శాఖలను ఏ విధంగా సమర్థంగా వ్యవహరిస్తున్నారని మీరు ఊహించారా? ఇలాంటి పరిస్థితులు వస్తాయని పవన్ ఇంత బాగా చేస్తారని మీరు ఊహించారా? ఊహించిన దానికన్నా బాగా చేస్తున్నారు. ఒకే రోజు అన్ని గ్రామ సభలు భారతదేశ చరిత్రలో ఎవరో పెట్టాలి ఆయన పెట్టారు. అలాగే నరేగా ఫండ్స్ ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆయన చేశారు. పైగా ఒక రాజకీయ నాయకుడు వచ్చిన దాంట్లో గత 5 ఏళ్ళు చూశారు, ఎవరు ఎవరికి ఎంత దొరుకుతుందని చూశారు. ఈయన అలా కాకుండా ఈ కష్టం వస్తే సొంత 75 కోట్ల రూపాయలు ప్రజలకి కష్టం వచ్చిన గ్రామాలకు పంచారు. డెఫినెట్గా చాలా బాగా చేస్తారు. ఇదే పరిస్థితి ఈ 100 రోజుల పాలనలోనే తెలుగుదేశం పార్టీ ఎంతో ఎదురుకుడు ఎదురు చూసి పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసింది అనేది కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉంటారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు, ఎంతో సమర్థంగా పనిచేస్తున్నారు అని కూడా ఆయన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.